ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ నెల 19-20 తేదీల్లో 6 సభల్లో ద్వారా ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చారు. తాజాగా ఈ నెల 21, 22, 23, 25 తేదీల్లో సీఎం నిర్వహించనున్న ప్రచార షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 21న జడ్చర్ల, దేవరకొండ, నకరేకల్, భువనగిరి, మెదక్ సభల్లో సీఎం పాల్గొననున్నారు. అటు నవంబర్ 22న ఖానాపూర్, ఇచ్చోడా, నిర్మల్, ముథోల్, ఆర్మూర్లో పర్యటిస్తారు. 23న నర్సంపేట, మెహబూబాబాద్, డోర్నకల్, సూర్యపేట, తుంగతుర్తి, జనగామలో జరిగే సభకు సీఎం హాజరవుతారు. ఇక నవంబర్ 25న సీఎం కేసీఆర్ తాండూర్, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్నగర్, ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత చెప్పండి, సీఎం ప్రచార షెడ్యూల్ పూర్తి అప్డేట్స్ చెప్పండి. సాయి మాధవి, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 19-20 తేదీలలో సీఎం కేసీఆర్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు తాజాగా 21, 22, 23, 25 తేదీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఈ రోజు ఖరారు చేయడం జరిగింది. దాదాపు ఒక్కో రోజు 4 నుంచి 5 బహిరంగ సభలు నిర్వహించేలాగా సీఎం కేసీఆర్ షెడ్యూల్ ని ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 6 రోజులకు సంబంధించినటువంటి ప్రచార షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. నిన్న 19-20 తేదీలకు సంబంధించినటువంటి షెడ్యూల్, అదేవిధంగా ఈ రోజు 21వ తారీఖు నాడు జడ్చర్ల, దేవరకొండ, నకరేకల్, భువనగిరి, మెదక్ లో, 22 నాడు ఖానాపూర్, ఇచ్చోడా, నిర్మల్, ముథోల్, ఆర్మూర్ లో, 23 నాడు నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యపేట, తుంగతుర్తి, జనగామ నియోజకవర్గాల్లో ఉంటుంది. అదేవిధంగా 25వ తేదీ నాడు తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్నగర్, ఇబ్రహీంపట్నంలలో సీఎం కేసీఆర్ ప్రచారం ఉండబోతుంది. 6 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రాబోతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ కూడా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. తాజాగా సీఎం కేసీఆర్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. గతంలో 2-3 నియోజకవర్గాలలో ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థులని అనౌన్స్ చేసిన తర్వాత ప్రచారాన్ని చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రెగ్యులర్ ప్రచారం 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. 2 విడతలుగా ఈ ప్రచార కార్యక్రమం ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంకి వస్తానని ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం జరిగినప్పుడు సీఎం కేసీఆర్ అభ్యర్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ ప్రజల్లోకి వెళ్ళండి, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి వివరించండి, వివరించి చెప్పండి అని. నేను కూడా వస్తాను ప్రతి నియోజకవర్గానికి, ప్రతి నియోజకవర్గానికి వచ్చి 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అనేక కార్యక్రమాలని ప్రజలకి విడమర్చి చెబుతాను అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 19వ తేదీ నుంచి కంటిన్యూస్ గా ఆయా నియోజకవర్గాల్లో తన ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇక ముందు ఏ అంశాలతో ముందుకెళ్లబోతుంది, ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలను మళ్ళీ ఒకసారి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తీసుకురాబోతుంది అనేటువంటి అనేక అంశాలను ప్రజలకే బహిరంగ సభ వేదికల మీద, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకే తాము ఏమేం చేశాము అనేటువంటి వాటిని చెప్పడానికే ఈ ప్రచార కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రచార కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ సార్, థాంక్స్ ఫర్ అప్డేట్స్.